హాయ్ ఫ్రెండ్స్ హలో అందరూ దీపావళి చేసుకుంటున్నారా అండి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలన్నీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరూ సంతోషంగా సరదాగా చేసుకోండి ఫ్రెండ్స్ ముందు కింద ముగ్గేసుకోండి కొద్దిగా ఆవు పేడమే రుద్ది చక్కగా ముగ్గేసుకొని పసుపు కుంకుమ వేసి ఆ పైన ఒక ప్లేట్ పెట్టుకోండి ఇత్తడిది కానీ స్టీల్ది కానీ ఏదైనా సరే మనకు ఉన్నది పెట్టుకోండి పెట్టుకొని ఇలా పసుపు కుంకుమ అన్నీ వేసుకోండి వేసుకొని మనము సాయంకాలం చేయాల్సిన పూజ మీకోసం నేను రెడీ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఒక గ్లాసులో కొద్దిగా పూలు వేసుకోండి కొద్దిగా గంధం వేసుకోండి అభిషేకం చేసుకోవటానికి మనకి ఈజీగా ఉండే మెథడ్ అండి ఇది కొద్దిగా పసుపు కుంకుం వేసుకోండి కొద్దిగా అక్షింతలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మనం ఈజీగా నైట్ దీపాలు పెట్టుకోవాలి కాబట్టి ఉండే మనం ప్రిపేర్ చేసుకుని చక్కగా ఎలా చేసుకోవచ్చండి ఇలా అక్షింతలు కూడా వేసేసిన తర్వాత మనం చక్కగా ప్లేట్లో ఒక వెండి ప్లేటు చిన్నది తీసుకొని లేదు ఇత్తడిది రాగిది ఏదైనా సరే ఆ ప్లేట్లో మనము చక్కగా మన ఇంట్లో ఉన్న విగ్రహాలన్నీ కొద్దిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక తోళ్ళు పాకేసుకుని ఆ వెండి ప్లేట్లో ఉన్న విగ్రహాలు కాయిన్స్ శివలింగాలు ఏమన్నా ఉన్నా సరే అవన్నీ కూడా మనము చక్కగా ఎలా పెట్టుకొని అభిషేకం చేసుకోవాలండి గుళ్ళోకి వెళ్ళి మనం చేయలేదని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు మనకున్న దాంట్లో తృప్తిగా మనం ఇంట్లో పూజ చేసుకోవటం చాలా మంచిది శుభం కూడా మనం గుళ్ళోనే కొబ్బరికాయ కొట్టాలని కూడా లేదండి ఇంట్లో అయినా కొట్టుకోవచ్చు గుడికి వెళ్ళి గుళ్ళో కూడా కొట్టుకోవచ్చు ఎట్లాగో కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది ఇలా చేసుకుని రోజు ఈ కార్తీక మాసం ఇలా గ్లాస్లో కలుపుకొని మీరు అభిషేకం చేయండి పరమేశ్వరుడు ఇట్టే పరవశించిపోతాడనమాట అయితే ఫ్రెండ్స్ ఇట్లా అభిషేకం పూర్తయిపోయింది కదా మనం ఇక పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు మనం ఎంత ఉన్నదానిలో ఎంత తృప్తిగా చేసుకుంటే అంత భక్తి అనమాట మనకు కావాల్సినవన్నీ మనం ఎంతగా కొనుక్కుంటామో దేవుడికి కూడా ఓర్పుగా ఉన్న దాంట్లో తెచ్చుకొని ఖర్చు పెట్టుకొని పూజ చేసుకోవటం కూడా అది మన సంప్రదాయం మన పెద్దలు మనకు నేర్పినది అనమాట మర్చిపోకుండా మనం నేర్చుకుని మన పిల్లలకు కూడా నేర్పించటం వల్ల రేపొద్దున ముందు తరాల నేర్చుకుంటాలి ఈ భక్తి అనేది వస్తుంది వాళ్ళకి మనం చేయటం వల్ల మన చూసి మన పిల్లలు ఇప్పుడు మా నాన్నగారిని చూసి నాకు మా తాతగారిని చూసి అలా ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ మీకు మనం చేయటం వల్ల మన పిల్లలకి వస్తుందని మన కుటుంబ సభ్యులకి ఇట్లా అమ్మవారికి చక్కెరతో కూడా అభిషేకం చేశానండి నేను అట్లాగనమాట మళ్ళీ క్లీన్ చేసుకుని వాటర్ పోసి మళ్ళీ అలాగనమాట తేనెతో కూడా అభిషేకం చేసుకోవచ్చు ఉన్న దానిలో మనం ఇప్పుడు మనం అది విడిగా పెట్టుకోవటం వల్ల అలా పోయటం వల్ల ఈజీగా ఉంటుందన్నమాట మనకి చక్కగా తేనెతో అభిషేకం సాంబ్రాణి పుల్లలు వెలిగించి పెట్టుకోండి పక్కన అన్నీ దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇలా సౌకర్యంగా ఒక ప్లేట్ తీసుకొని ఇలా చేసుకోండి నైటు మనం ఆవు పాలు పది రూపాయలు ఉంటాయండి పూజా సామాన్ కొట్లో తెచ్చుకోండి ఫ్రెండ్స్ తెచ్చుకొని ఆవు పాలతో కూడా ఇలా అభిషేకం చేసుకోండి మీ అందరూ చేసుకుంటారని నేను ఈ వీడియో చేశానండి ఇప్పుడు నేను నైట్కి మళ్ళీ చేస్తాను అయినా మీ అందరూ చేసుకోవాలని ఇలా చూపిస్తున్నాను మనకున్న దానిలో అన్నీ తెచ్చుకొని అభిషేకం చేసుకోవటం వల్ల చాలా మంచిదండి అభిషేకం అయిన తర్వాత మనం ఆ గంగా జలాన్ని కానీ ఈ అభిషేకాన్ని కానీ శిరసున కొద్దిగా జల్లుకోవటం చాలా మంచిదండి మనం పూజ చేసిన ఫలితము మన ఇంట్లో వాళ్ళందరి మీద కూడా జలటం వల్ల మనకి ప్రాప్తిస్తుంది అనమాట పూజా ఫలితం ఇలా నాకు ఆవు పేడ దొరికిందండి పేడ అంటే చాలా ఇష్టం అండి అమ్మవారికి ఆవు పేడతో వాళ్ళకి ముగ్గు పెట్టితే చాలా గొప్ప రోజు అనమాట ఇవాళ మనకి నాకు ఎలాగో దొరికిందండి మా ఇంటి ఎదురుగా వాళ్ళ ఇంటికాడ తెచ్చాను పొద్దున పూజ చేసుకున్న తర్వాత ఈ పూజ ఇలా స్టార్ట్ చేశానండి అభిషేకాలు ఇలా మళ్ళీ క్లీన్ చేసుకుని మళ్ళీ పెట్టుకున్నానండి పెట్టుకొని ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అలంకరణ చేసిన తర్వాత ఒక గుప్పడు బియ్యము ఎప్పుడు పోసి పెట్టాలండి విగ్రహాలు ఉత్తిగా పెట్టొద్దు ఎవరైనా సరే విగ్రహాల కింద ఎప్పుడైనా ఇలా బియ్యము పోసుకొని మనం విగ్రహాలని పెట్టుకోవాలి అవి వెండి అయినా రాగి అయినా ఇత్తడి అయినా విగ్రహాల కింద ధాన్యం అనేది ఎప్పుడూ ఉండాలండి అన్నదాత సుఖీభావా ఛానల్ మంది ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చితే వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరూ నాకు పండగ కానుకగా ఇచ్చేది ఈ సబ్స్క్రైబ్ అండి లైక్ ఫ్రెండ్స్ ఇదిగో ఈ కాయను మా ఫ్రెండ్ ఇచ్చిందండి ఆమె సుజన ఇచ్చింది మా ఫ్రెండు అలాంటి ఫ్రెండ్స్ ఉంటే చాలండి మనసు ఎంతో సంతోషంగా ఉంటుంది ఇస్తేనే కాదు మనకి భక్తి అలా నేర్పించింది అనమాట ఆమె ఇగోండి ఇలా పసుపు కుంకుమ గంధం అన్నీ పెట్టుకుని పుష్పాలతో అలంకరణ అభిషేకాలు అయిపోయినాయి ఇప్పుడు మనం ఆవు పేడ తెచ్చాం కదా ఆ ఆవు పేడ ఆ తోళ్ళపాకులో పెట్టి పసుపు కుంకం అక్షంతలు రెండు పువ్వులు కూడా పెట్టచ్చండి ఎందుకంటే దీపానికి సెగదగులుద్దని నేను పెట్టలేదు మీరే చూడండి నేను ఎలా చేస్తానో ఇప్పుడు ఆ దీపాల్లో కూడా మనం మూడు ఒత్తులు వేయాలండి మూడంటే రెండేమో కలిపేసాను అటు ఇటు ఒక్కొక్క తీసా అప్పుడు ఐదు ఒత్తులు అన్నమాట ఆవు నెయ్యితోనే వెలిగించాలండి సాయంకాలం మనము అమ్మవారికి దీపారాధన చెయ్యాలి ఇప్పుడు మనం చేసాం కదా ఇప్పుడు ఆ కింద అట్లా మనం తెచ్చిన ఆవు పేడ మీద ఆ ప్రమిదలు పెట్టి వెలిగించమని నా చిన్నప్పుడు మా నాయనమ్మ మా అమ్మగారు చెప్పారండి వాళ్ళు చెప్పినట్టు నేను ఇప్పుడు చేశాను అన్నమాట నేర్చుకున్నాను నేను చూసారా మనం ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు చేస్తే మనం చేస్తాం మనం మంచి పనులు చేస్తే మంచిగా పిల్లలు కూడా ఉంటారండి ఇదన్నమాట నా పూజా విధానం ఇలా నైట్కి చేస్తాను మీ అందరూ కూడా ఇలాగే ఫాలో అవ్వండి ఇంట్లో డబ్బులు కానీ కాయిన్స్ కానీ నగలు కానీ ఉంటే అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసి దీపారాధన చేసి చక్కగా పాయసం చేసి ఆమెకి నివేదించండి అందరూ టపాకాయలు కాల్చి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు మొహం అన్నీ కడుక్కున్న తర్వాత మనం ఏ స్వీట్ చేసుకుంటామో ఆ స్వీట్ అందరూ తినండి అందరూ తినటం వల్ల నోరి తీపి చేసుకోవటం వల్ల మనము ఇప్పుడు మనం పండగ అనేది చెప్పాను కదండి చీకట్లోంచి వెలుగొచ్చినట్టు ఇప్పుడు మనకి ఎలాగంటే ఈ పండుగ దీపావళి అనేది మనం విజయం సాధించినట్టు అనమాట ఒక చెడు మీద విజయం సాధించినట్టు ఒక చెడు మనిషిని సంహరించినందుకు మనం సంతోషంతో చేసుకునేది మనం దీపావళి సత్యభామ కూడా ఆమె పాల్గొంది కాబట్టి నరకాసురుణ్ణి వధించింది కాబట్టి తల్లి అందుకని అమ్మవారికి అంత ప్రత్యేకత ఈ దీపావళి రోజు శుక్రు శ్రీ మహాలక్ష్మిని మనం ఇలా పూజలతో విష్ణుమూర్తి పాఠం కూడా ఉంటే ఇలా పెట్టుకొని పూజ చేసుకోండి నేను ఈ పూజ సమయంలో ఇందక మర్చిపోయిన మళ్ళీ తెచ్చి పెట్టుకున్నానండి ఇప్పుడు ఉన్న విగ్రహాలతో అలా పూజ చేసుకోండి అలా బియ్యం కూడా ఎప్పుడు ధాన్యం పోసి విగ్రహాలు పెట్టుకోండి మనం ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు మనం అది ఆహారంగా దేవదేవతలకి ఉంటుందని ఎవరో చెప్పారండి నేను అలా ఫాలో అవుతున్నాను సాయంకాలం చక్కగా సంధ్యా సమయంలో ఆరింటికి అలా ఇలా పూజ చేసుకోండి దీపాలు దీపావళి మంచిగా అందరూ చేసుకోండి మన అన్నదాత సుఖీ బాబా విజయదుర్గ ఛానల్ని సబ్స్క్రైబ్ కంపల్సరీ చేసుకోండి మరి నేను ఇలా టిఫిన్ వేసి చక్కగా అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టి మేము కూడా టిఫిన్ చేసామండి ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఈ వీడియో ఎందుకు వదులుతున్నానంటే తొందరగా చూసి మీరు కూడా ఇలా సింపుల్గా ఉన్నదానిలో తృప్తిగా చేసుకుంటారని ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైకు సబ్స్క్రైబు చేసుకోండి ఫ్రెండ్స్ నేను శివరాత్రి గురించి కార్తీక మాసం గురించి దీపావళి గురించి నాగుల చవితి గురించి అన్నీ చెప్పాను ఫ్రెండ్స్ మన వీడియోలో మీరు అవన్నీ చూడండి మీ అందరికీ నచ్చుతీ నచ్చితే లైకు సబ్స్క్రైబు చేసుకోండి ఫ్రెండ్స్ ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే నా వీడియోస్ మీరు చూడాలని నాకు తగ్గింది నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్ ఇలా అన్ని చక్కగా పూలు ఉన్నదాని తెచ్చుకొని అలంకరణ చేసుకుని చక్కగా అమ్మవారికి అర్చన చేసి ఆ అర్చన ఎల్ల జగత్తు బాగుండాలి అందులో మన కుటుంబం ఉండాలి అని అనుకోవాలండి ప్రతి వాళ్ళు పగవాళ్ళైనా పచ్చగా ఉండాలని మనం కోరుకోవటం వల్ల దేవుడు మన మెచ్చి మనకి ఆయుష్ని ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని సౌభాగ్యాన్ని సంతానాన్ని చల్లగా చూస్తాడండి మనం చెడు మీద విజయం సాధించిన రోజు కాబట్టి అందరూ చక్కగా మంచిగా ఉండమని కోరుకుంటున్నానండి మరి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్